తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం హోమ్ మంత్రి చేయాల్సిన పనిని కూడా కేటీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు అన్ని శాఖల్లో కేటీఆర్ జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో ఇతర మంత్రులందరూ నామమాత్రపు మినిస్టర్లుగా ఉంటున్నారని ఆరోపించారు ఆయన లాక్డౌన్ నిబంధనలను అమలు చేస్తున్న క్రమంలో ఒక ఘటన జరిగింది వాళ్ళు ఏం చేశారంటే ఈ తిండి వస్తువులు చేరవేసేటువంటి జొమాటో ఈ కంపెనీలు ఉన్నాయి కదా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వర్కర్స్ని వాళ్ళు బెదిరించారు ఒకళ్ళిద్దరిని కొట్టారు మీరు తిరగద్దు రోడ్ల మీద అని చెప్పి ఆదేశించారు వాళ్ళు దాన్ని ఆ కంపెనీలు కూడా సీరియస్గానే తీసుకొని ఇంకా మేము ఈ ఫుడ్ ఆర్డర్స్ను స్వీకరించడం మానేసినాయి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఈ వర్కర్స్ పోయి డెలివరీ చేసి వస్తారు ఆర్డర్ తీసుకునే పని కూడా మానేసినాయి ఇంకా మేము ఈ పని చేయము మాకు అనుమతులు లేవు కాబట్టి మేము వర్కర్స్ను కూడా ఇప్పటి నుంచి మీ దగ్గరికి రాలేరు అని వాళ్ళు ప్రకటించారు కానీ విచిత్రం ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు దీనిపైన ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తారేమో అని అందరం కూడా ఎదురు చూసినాం కనీసం ఇది ఒక అవకాశం హోమ్ మినిస్టర్ గారికి మీడియా ముందుకు రావటానికి తాను కూడా కొంత ఒక కీలకమైన మంత్రి కాబట్టి అందులో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి వారు జోక్యం చేసుకొని ఏదన్నా ఒక పరిష్కారం చూపుతారని అందరం ఆశపడ్డాం అయితే జరిగింది ఏంటంటే దానిపైన పరిష్కారం చూపింది మరి దాంతో సంబంధం లేని మున్సిపల్ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి మహా అయితే మున్సిపల్ వ్యవహారాలు చూడాలి కానీ ప్రతి వ్యవహారము ఆయనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అట్లా జొమాటో కంపెనీ విజ్ఞప్తులను పరిష్కరించింది మున్సిపల్ శాఖ మంత్రి ఇట్లా ఎక్కడ హైదరాబాదులో ఏం జరిగినా దానిపైన స్పందించేది మున్సిపల్ శాఖ మంత్రి గారే మరి ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా జీతాలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారం పదవులు బాధ్యత తీసుకున్నారు ప్రమాణ స్వీకారం చేసి మరి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చిండ్రు అయితే ఆ మంత్రులు ఎవరు కూడా చూడబోతుంటే ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు తప్ప సమస్యను పరిష్కరించేది మాత్రం ఇద్దరే ఇద్దరు అయితేనేమో ముఖ్యమంత్రి కాదంటేనేమో మరి మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు ఈ మధ్య